ఏం పలా యాటికి పోతున్నావో రా ఇట్లా రా. రమో నా టమాటాలా తెగులుంది, మందలు తెచ్చేదానికి కుందిరికి వెళ్తా ఉన్నాను. మీ టమాటాలో తెగులు వచ్చిందా? ఏం తెగులు? ఆకలి మీద మచ్చ మచ్చలు ఉన్నాయి, కొమ్ములు ఎండుతా ఉన్నాయి, దానికి కుందిరిపోయి యాదని మందు తెద్దామని వెళ్తా ఉన్నాను. ఆకలి మీద మచ్చలు మచ్చలు ఉన్నాయి అంటావు కదా, దాన్ని ఆకుమచ్చ తెగులు అంటారు. కొమ్ములు ఎండుతున్నావు అంటావు కదా, దాన్ని కొమ్మ ఎండు తెగులు అంటారు. దానికోసం మందులు వాడే అవసరం లేదు. నేను ఒక కషాయం చెప్తాను, వెల్లుల్లి కషాయం అనేది, అది బాగా పనిచేస్తుంది ఈ తెగులకి. నువ్వు అది దాన్ని స్ప్రే చేయి, నీకు అంతా వెళ్ళిపోతుంది. వెల్లుల్లి కషాయం ఎట్లా తయారు చేయాలరా? వెల్లుల్లి కషాయం కదా, చేసి చూపిస్తాను పద. అలాయా, ఇప్పుడు వెల్లుల్లి కషాయానికి కావలసిన పదార్థాలు ఇవి. ఒక కేజీ వెల్లుల్లి, ఒక లీటర్ కిరోసిన్, 5 లీటర్ల పశువుల మూత్రం, 100 గ్రాముల సబ్బు పొడి లేక సర్ఫ్ పొడి, 1 మట్టి కుండ. ముందుగా మనము 1 కిలో వెల్లుల్లి తీసుకొని 1 లీటర్ కిరోసిన్లో 12 గంటల సేపు నానబెట్టాలి. ఈ విధంగా వేసిన తర్వాత వెల్లుల్లిని కిరోసిన్లో 12 గంటల సేపు నానబెట్టాలి. ఈ విధంగా 12 గంటలు నానబెట్టిన తర్వాత కిరోసిన్ నుండి వెల్లుల్లి వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత ఈ వెల్లుల్లిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బిన వెల్లుల్లి ముద్దను 5 లీటర్ల పశువుల మూత్రంలో కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని 1 కుండలో పోసి 3 పొంగులు వచ్చేదాకా మరిగించాలి. ఈ విధంగా 3 పొంగులు వచ్చిన తర్వాత 24 గంటల సేపు చల్లారనివ్వాలి. ఈ విధంగా 24 గంటలు చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని 1 గుడ్డ సాయంతో వడబోసుకోవాలి. ఇప్పుడు మనకి వెల్లుల్లి కషాయం తయారైంది. ఈ కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి.
తర్వాత మనం ఇందులో 100 గ్రాముల సర్పొడి కలుపుకోవాలి. ఒక కర్రతో ఈ కషాయాన్ని బాగా కలుపుకోవాలి. రాము, ఈ సర్పుడి ఎందుకు కలపాలి? మనం పిచ్చికారి చేసిన ఈ కషాయాన్ని పంట ఆకులపై జారిపోకుండా ఉండటానికి ఈ సర్పుడి కలుపుతారు. ఈ మొత్తం కషాయాన్ని 1 ఎకరా పంటపై పిచ్చికారి చేసుకోవాలి. ఈ కషాయాన్ని ఉదయం సాయంత్రం మాత్రమే పిచికారి చేయాలి. రాము, ఈ కషాయాన్ని నా పంటపై పిచికారి చేసుకుంటా.